నీ చేతులు వర్గశత్రువు రక్తంతో తడవనంతకాలం నువ్వు నిజమైన కమ్యూనిస్టువి కావు అంటూ తోటి విద్యార్థులను హింసకు ప్రోత్సహించినవాడు తన మాట చెల్లించుకోవడం కోసం తన ప్రాబల్యం పెంచుకోవడం కోసం ఇద్దరు విద్యార్థులపై హత్యా ప్రయత్నం చేసినవాడు 14కు పైగా క్రిమినల్ కేసుల్లో నిందితుడు ఇలాంటి వ్యక్తిని హింసావాది అనాలా హీరో అనాలా నేరస్తుడనాలా లేక నవశకానికి నాంది పలికిన వాడిగా కీర్తించాలా 70వ దశకంలో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని హింసా కేంద్రంగా మార్చేసి దేశపు విశ్వవిద్యాలయాల చరిత్రలో హత్యా రాజకీయాలను ప్రవేశపెట్టిన జార్జిరెడ్డిని కొందరు హీరోగా గొప్ప విప్లవకారుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకీ జార్జిరెడ్డి అసలు కథ ఏమిటి జార్జిరెడ్డి తల్లి కేరళ క్రిస్టియన్ తండ్రి చిత్తూరు ప్రాంతానికి చెందినవాడు జార్జిరెడ్డి 8 ఏళ్ల వయసున్నప్పుడే అతడి తల్లిదండ్రులు విడిపోవడంతో ఆ కుటుంబ పరిస్థితుల ప్రభావం అతడిపై తీవ్రంగా పడింది అదే ఆ తర్వాత అతను హింసా మార్గం పట్టడానికి దారి తీసి ఉంటుంది 1969-70 మధ్యకాలంలో అర్జెంటీనా మార్కిస్ట్ చెగువేరా అడుగుజాడల్లో నడవాలనుకునే ఉస్మానియా విశ్వవిద్యాలయాల విద్యార్థులకు జార్జిరెడ్డి నాయకుడయ్యాడు వారికి చెగువేరా సిద్ధాంతాలు రంగరించి పోశాడు విప్లవ సాధన కోసం నకుల్ డస్టర్ కత్తులు మొదలైన పదునైన మారణాయుధాలను ఎలా ఉపయోగించాలో శిక్షణ కూడా ఇచ్చాడు వీళ్ళు పీడిఎస్ పేరున కరపత్రాలు విడుదల చేసేవారు ఈ పీడిఎస్ఏ ఆ తర్వాత ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ పీడిఎస్యుగా మారింది 1972 ఏప్రిల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో ఇంజనీరింగ్ కాలేజీతో ఎలాంటి సంబంధము లేని జార్జిరెడ్డి తలదూర్చాడు తన అభ్యర్థిని నిలబెట్టాలి అనుకున్నాడు అంతేకాదు ఆ అభ్యర్థికి ఎలాంటి అడ్డు లేకుండా ఉండాలి అనుకున్నాడు తన బృందంతో కలిసి ఇంజనీరింగ్ హాస్టల్ మీద దాడి చేశాడు కానీ చివరికి అక్కడ జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయాడు కథ ఇక్కడితో అయిపోలేదు జార్జిరెడ్డి రాజేసిన హింస ఆ తర్వాత రగులుతూనే ఉంది కేంద్ర హోంశాఖ నివేదిక ప్రకారం 1998-2018 మధ్య ఉన్న 2 దశాబ్దాలలో జార్జిరెడ్డి ఆశయ సాధన కోసం పనిచేస్తున్నామని చెప్పుకునే సంస్థలు సాగించిన మారణ హోమంలో దాదాపు 12,000 మంది ప్రాణాలు కోల్పోయారు అందులో 8,000 మంది సాధారణ పౌరులు బీబీసీ వార్తా సంస్థ సర్వే ప్రకారం జార్జిరెడ్డి హింసాత్మక సిద్ధాంతానికి బలైన వ్యక్తుల సంఖ్య 6,000 మరిన్ని వీడియోల కోసం ది యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి